ఒకే రోజు వరుస బ్లాస్ట్లు గ్యాస్ సిలిండర్లు టపాస్లు పేలినట్లు పేలుతున్నాయి. హైదరాబాద్ ఒంగోల్ విజయవాడలో గ్యాస్ సిలిండర్లు పేలాయి. హైదరాబాద్ హయత్ నగర్ లోని రాఘవేంద్ర కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో గ్యాస్ సిలిండర్లు పేలి మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇటు ప్రకాశం జిల్లా ఒంగోల్లో ఓ ప్రైవేట్ స్కూల్లో గ్యాస్ సిలిండర్ పేలడం కలకలం సృష్టించింది. అన్నవరపాడు కాలనీలో ఉన్న ఆక్స్ఫర్డ్ స్కూల్ స్టోర్ రూమ్ లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న వాచ్మెన్ మురళితో పాటు బస్ క్లీనర్లు ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్ కి తరలించారు. స్టోర్ రూమ్ లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో విద్యార్థులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న డీఈఓ సుప్రకాష్ స్కూల్ ని పరిశీలించారు. స్కూల్లో పేలుడు సామాగ్రి ఉంచినందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. Thank you.